డెవిల్ మూవీ ఎలా అనిపించింది? భయా డెవిల్ మూవీ అనా? అసలు డెవిల్ అని అంటారు, బ్యాడ్ నెగటివ్ వర్డ్ అనుకుంటారు డెవిల్ అనేది, బట్ అది డెవిల్ అనేది కాదు. బ్రిటిష్ కి ఏజెంట్ ఏంది అయ్యా, ఇదేంది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీడమ్ అంటారు, అదేంది కొత్త స్టోరీ డెవిల్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ అయ్యింది అనుకుంటారు. అట్లానే ఉంటుంది కొంచెం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఉంది భయా, సెకండ్ హాఫ్ లో రెండు ట్విస్ట్లు ఉన్నాయి భయా. చాలా బాగుంది మూవీ అయితే. కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టినారని చెప్పొచ్చు భయా. చాలా మంది చెప్తున్నారు నెగటివ్గా, చాలా ఉంది ఈ మూవీ నడిచదు, బట్ ఇట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. థ్రిల్లర్గా ఉంది, సస్పెన్షన్ ఉంది, డ్రామాటిక్ ఉంది. ఇంకా సంయుక్త మేనన్ గారు, ఆమె బ్యూటీ ఒక మంచి విలేజ్ గర్ల్లా ఉంది బ్రో. రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి మూవీలో, యాక్షన్ మాస్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయండి. ఆ ఒక్క రెండు ఫైట్స్లో మాస్ కూడా ఉంది, కొంచెం ఓవర్ విజువల్స్ ఉన్నాయి, బట్ ఓకే మూవీ అయితే బాగుంది బ్రో. ఆల్ ఓవర్గా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డ్రామాటిక్గా ఉంది బ్రో అంతే మూవీ. సస్పెన్స్ బ్రిటిష్ ఏజెంట్ అంటారు కానీ చిన్న ట్విస్ట్లు అక్కడే ఉన్నాయి, ఇండియన్ ఏజెంట్. సుభాష్ చంద్రబోస్ టైమ్ స్టోరీ అది కాన్సెప్ట్తోనే మొత్తం చేసినారు. ఎలా ఉంది మేడం మూవీ? హైలైట్ అండ్ ఏం చేస్తున్నాం మూవీలో? అంటే ఇప్పుడు బింబిసార్ వచ్చింది, బింబిసార్ అని మించి ఉందా మూవీ? బ్రిటిష్ క్యారెక్టర్స్ ఎలా చూపించారు మరి? సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా మరి? ఏమైందో కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెబిల్తో అన్నా నిజంగా. నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అసలు ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది, దాంతో అయితే మనకి కళ్యాణ్ రామ్ అన్న అపాయింట్మెంట్లు కూడా దొరకవేమో సినిమా డైరెక్టర్లకి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న నిజంగా, బ్రిటిష్ ఎంపైర్గా ఆయన రెండు క్యారెక్టర్లు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, అది చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ ఫైట్స్ అన్న ఎర్రగా తీసిన మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి లేచింది. సినిమా నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాను కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? ఎరగ తీసింది అన్న డైరెక్షన్, మామూలు లేదు. మరి అంత బాగా డైరెక్షన్ తీస్తే ఆయన పేరు వేయకుండా ప్రొడ్యూసర్ గారు పేరు వేస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అది మరి వాళ్ళు ఏమో తెలియదు అన్న, నిజం చెప్తున్నా. డైరెక్షన్ అయితే మాత్రం మామూలు లేదు, స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అని కానీ బోర్ అని కానీ అనిపించదు. ఏం జరుగుతుంది, ఏంటి ఏంది ఏం జరుగుతుంది అంటే ఈయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు అన్నమాట కళ్యాణ్ రామ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్టోరీ అయితే మాత్రం ఎర్రగా తీసుకున్నారు. మూవీ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ లుక్ అన్న, ఎర్రగా తీసిన లుక్. నాకైతే బింబిసారాలో ఒక ఉంటారు కదా లుక్ చేంజ్ చేస్తారు చూడు, ఆ లుక్ కనబడింది మళ్ళీ. చాలా గ్లామరస్గా ఉన్నారు కళ్యాణ్ రామ్ అన్న, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నారు. నెక్స్ట్ బింబిసార 2 రిలీజ్ అవుతుంది, అదైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకాలన్నా కూడా కష్టమే అన్నారు. సీక్రెట్ ఏజెంట్ ఎందుకు చేశారని ట్విస్ట్? అదే ట్విస్ట్ అన్న, అది లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటుంది, అది రివీల్ చేస్తారు. సినిమా చాలా బాగుందన్న, సూపర్ అన్న. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఆ సూపర్ అన్న, అసలు మామూలు అందరూ కూడా ఎటు జడ్ అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారు. బాగుందన్న, మన విరూపాక్షలో చూసాం కదా హీరోయిన్, ఆవిడ కంటిన్యూస్ గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు, సూపర్ ఉందన్న. బింబిసార మించిపోయిందన్న, అది వేరే జోన్, ఇది వేరే జోన్ కదా, దానికి మించిపోయింది సినిమా నిజంగా, దానికి మించిపోయింది. బింబిసార 2 వస్తే అసలు వేరే వేరే లెవెల్, వేరే స్టెప్. ఇంకా అంతే, కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడం కష్టం. ఇప్పుడే బుక్ చేసుకోండి డైరెక్టర్ ఎవరన్నా అన్న, 5-star రేటింగ్ వచ్చి అన్న సినిమాకి. మామూలుగా లేదు నిజంగా, అసలు నేనైతే అసలు స్క్రీన్ ప్లే బోర్ లేదు, డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా నీట్గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ అనేది చాలా బాగుందన్న, సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది అన్న.